ఒక శక్తి చిన్నమస్త అని చెప్పబడుతున్న శక్తి ఉన్నది. ఆ చిన్నమస్తకే వజ్ర వైరోచని, ప్రచండ చండి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన ఉపాసన సంప్రదాయం. ఆ వజ్రవైరోచని, ప్రచండ చండి, చిన్నమస్త అనేటువంటి స్వరూపమే ఈ రేణుకాదేవి యొక్క స్వరూపము. అక్కడ మస్తకము ఛేదము చేయడం అనేదే చిన్నమస్త. అక్కడ జమదగ్ని అనే మాట కానీ, రేణుక అనే మాట కానీ ఈ రెండు సంకేతార్థములే. అందుకు రేణు అనే మాటే అణు అనే దాన్ని తెలియజేస్తుంది. సూక్ష్మమైన అణువులో ఉండేటటువంటి శక్తి యొక్క విస్ఫోటనమే అక్కడ రేణుక అని చెప్పబడుతున్నది. అణువులో కూడా దాగి ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైన శక్తి తత్వాన్ని రేణుకగా చూపిస్తూ ఉన్నారు. అందుకే పేరులోనే ఉన్నది అటువంటి పరమార్థం. ఇక్కడ తిరిగి రేణుకాదేవి బ్రతికిన తర్వాత సంతోషించి జమదగ్ని రేణుకులు పరశురాముణ్ణి దీవించారు. చక్కగా కాలం గడుస్తున్నది. ఈ లోపల కార్తవీర్యార్జునుడు అక్కడికి రావడం, జమదగ్ని ఆశ్రమంలో ఉన్నటువంటి కామధేనువుని బలంగా తీసుకోవడానికి ప్రయత్నించడం, జమదగ్ని అడ్డుకోవడం, ఆ కార్తవీర్యార్జునుడు అహంకారంతో జమదగ్నిని సంహరించడం జరిగింది. అప్పుడు ఎక్కడో తపోదీక్షలో ఉన్నటువంటి పరశురాముడిని ఉద్దేశించి తల్లి బిగ్గరగా పిలిచిందని ఏడుస్తూ, అప్పుడు పరశురాముడు వచ్చాడు, ఆగ్రహోదగ్రుడయ్యాడు. అందుకు తల్లి యొక్క బాధను చూశాడు. ప్రతీకారం తీర్చుకున్న దలచి 21 మార్లు క్షత్రియ సంహారం చేస్తానని అని సంకల్పించుకున్నాడు. అప్పుడు ఆ తల్లి చెప్పిందిట, నీ తండ్రికి దహన సంస్కారం చేయాలి అంటే నువ్వు ఒక కాడి తీసుకో, ఒకవైపు నీ తండ్రి శవాన్ని, ఇంకోవైపు నన్ను పెట్టు, అలా తీసుకువెళ్ళు. ఏ క్షేత్రం వద్ద ఆకాశవాణి యొక్క ప్రేరణ లభిస్తుందో అక్కడ నీ తండ్రిని దహనం చేయి, నీ తండ్రితో పాటు నన్ను దహనం చేయనది. సరేనని బయలుదేరాడు ఆయన. అలా తీసుకువస్తూ ఉంటే సరిగ్గి మాహూర్యం అనే క్షేత్రం వద్దకు వచ్చేటప్పటికీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం లభించింది. అక్కడ ఆ దత్తాత్రేయులు వారు ఆజ్ఞాపించారట, ఇక్కడ ఆ పని చెయ్యు అని. వెంటనే దత్తాత్రేయులు చేసిన పని ఏమిటంటే ఆ రేణుకాదేవికి నమస్కారం చేశారు దత్తాత్రేయ స్వామి వారు. ఆ దత్తుడు రేణుకాదేవికి చేసిన స్తుతి చాలా విశేషంగా కనబడుతున్నది. అక్కడ మనకి ఏకవీర అనే శబ్దం కనబడుతున్నది. దేవి మాతస్త్వమేవైక వందనీయా సురేశ్వరి, ఏకవీరా త్వమేవైక త్రైలోక్యే సచరాచరే, యోగినాం బింబ తాదాత్మ్యకర్త్రి సప్తదశీతి చ ఏకైవానేక రూపేషు యా స్థితాసి నమోస్తుతే. ఇది చూడ్డానికి మామూలు స్తోత్రంలా కనబడుతుంది, కానీ ఇది చాలా భావగర్భితమైనటువంటి రహస్యములు ఇందులో కనబడుతున్నాయి. ఆ రేణుక అనే మాటకు కూడా ఇక్కడ అర్థం, రేణుకాదేవి అదితీదేవి స్వరూపముగా ఉన్నది. ఎందుకంటే అదితీదేవి అంశతో ఉంటే కానీ విష్ణువుని పుత్రుడిగా పొందలేదు. అందుకు అదితీదేవి పరశురాముడు ని పుత్రుడిగా పొందగలిగింది. అదితి రేణుక ఈ మాటల్లో ఆలోచించవలసిన విషయం ఉన్నది. అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది అని అర్థం. మరి శిరస్సును ఖండించాడు, అందుకే మరి తిరిగి బ్రతకగలిగిందంటే ఆమె ఛేదింపబడేది కాదు. అందుకే అదితి అనే మాటలోనే ఛేదించడానికి వీలు లేనిది. దితి అంటే ఛేద్యము, అదితి అంటే అఛేద్యము. అంటే దాన్ని డివైడ్ చేయడం కానీ ముక్క చేయడం కానీ చేయలేము. అదితి ఆకాశశక్తి అన్నారు. అదితి అంటే ఆకాశశక్తి, వ్యాపకమైనది. ఆ వ్యాపకమైన శక్తి అణువులో కూడా వ్యాపించింది, అదే రేణుక అని చెప్పినట్టు. అందుకు రేణుక అదితి అనే మాటల్లోనూ ఒక విశేషం ఉన్నది. అందుకు ఇక్కడ దత్తాత్రేయుల వారు స్వయంగా అమ్మవారితో అంటున్న మాట ఏమిటంటే, దేవీ మాతస్త్వమైవైక వందనీయ, నువ్వు వందనీయ అయినటువంటి తల్లివి, సురేశ్వరి, దేవతలకు కూడా నువ్వు ఈశ్వరివి అన్నప్పుడు అదితి స్వరూపాన్ని చూపిస్తున్నారు. మన పురాణ కథలో అదితి అంటే దేవమాత ఇలా వ్యవహారం ఉన్న వేద భాషలో అదితి అంటే అమ్మవారని అర్థం. అందుకే అదితించ దితిన్ దీప్తాం వసుధాం వసుధారిణి. ఈ అదితి దితి ఇవన్నీ కూడా పరాశక్తి యొక్క నామములే. అలా ఇక్కడ నువ్వు సురేశ్వరివి, ఏకవీరా త్వమేవైక, నువ్వు ఏకవీరవు. ఈ ఏకవీర అనే మాట చాలా విశిష్టంగా ప్రయోగించారు. ఏకవీర దానికి అర్థం ఆయనే చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఆ నామానికి ఇది అర్థమని మనకు తెలియదు. శ్లోకం చదువుతాం. ఏమంటున్నాడంటే, ఏకైవ అనేక రూపేషు యా స్థితాసి నమోస్తుతే. ఏక అయిన నువ్వే అనేక రూపములందున్నావు. అనేక రూపములు అంటే ప్రపంచము, ప్రపంచం అనేక రూపం. అనేక రూపమైన ప్రపంచమందు ఉన్న శక్తి మాత్రం ఏకమే. కనుక ఏకవీర అనే మాటకి రెండు అర్థములంటే, ఏక అంటే ప్రధానము, రెండవది లేదు. వీర అంటే వీరురాలు, ఆమె ప్రధానమైన శక్తి. రెండవ శక్తి మరి లేదు అంటే ఆవిడకు పోటీగా కానీ ఆవిడని మించి కానీ మరొకటి లేదు. సమాన అధిక వర్జిత, సమాన అధిక వర్జిత. ఆమె వీరత్వానికి సమానము లేదు, అధికము లేదు, అన్నీ అక్రిందివే. అందుకే ఆవిడ ఏకవీర. ఇది సాధారణంగా చెప్పే అర్థం.
కానీ ఇంకొక అర్థాన్ని సూచిస్తున్నాడు ఇక్కడ దత్తాత్రేయ స్వామి. ఏకైవ అనేక రూపేషు, అక్కడ ఏకవీర శబ్దాన్ని నిర్వచనం అండి. ఇలా ఆలోచనగా చూడాలి. వీర అంటే మనం ఏమనుకుంటాం, వీరత్వం అని. కానీ వీర అనే శబ్దానికి మరొక అద్భుతమైన అర్థం ఉన్నది. ఇవన్నీ శాస్త్రార్థములే. ఈరయ అంటే గతులు అని అర్థంట. ఈర అంటే గతి. వి ఈర వీర అంటే వివిధ గతులు కలిగినది అని అర్థంట. ఏక అయినప్పటికీ అంటే పరాశక్తి ఒక్కతే అయినప్పటికీ వివిధ రూపములతో వ్యక్తమవుతుంది కనుక ఏక వీర అన్నప్పుడు ఏక అన్నప్పుడు ఏకస్వరూపిణి, వీర అంటే వివిధ విధములుగా వ్యక్తమగుదని. ఇది రెండు అర్థములు చూసుకోవాలి. ఏకవీర అనేటువంటిది ఇక్కడ అణువులో కదులుతున్న కదలికలే వివిధ పదార్థముల నిర్మాణములకి హేతువులు అని రేణుకకి ఏకవీరకి మనం తీసుకోవాల్సిన అన్వయం. అలాంటి ఏకవీరవు నువ్వు అని దత్తాత్రేయులు వారు రేణుకాదేవిని ఆ విధంగా భావన చేసి చూపించాడు. వెంటనే పరశురాములు కూడా నమస్కారం చేశారు. ఏదో నా కన్నతల్లి అనుకున్నాను కానీ పరాశక్తి అని. పరాశక్తి కాకపోతే నువ్వు ఖండించినంత మాత్రం మళ్ళీ తిరిగి రాగలదా అది తెలుసుకో. అది ప్రచండ చండీ తత్వం. అయితే ఇక్కడ ముందు చెప్పిన ప్రకారంగా తండ్రికి దహనం చేశాడు, తల్లి కూడా ఆచితయందే ప్రవేశించింది. ఎందుకంటే అది ఒక దీక్ష. ఆ దీక్షకు సన్నద్ధురాలైన స్త్రీ పతితో పాటు తాను ఆ చితిలో ప్రవేశించింది. అయితే ఒక మాట చెప్తాడు దత్తులు వారు, మీ అమ్మగారు సామాన్యురాలు కాదయ్యా, నువ్వు అలా వెళ్తే ఇలా లేస్తుంది ఆ తల్లి జాగ్రత్త. సరే మొత్తం అక్కడ భస్మమైన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు అని చెప్పేట దత్తులు వారు. ఈయన వెళుతూ ఉన్నాడు, అమ్మవారు లోపల నుంచి రావడం మొదలుపెట్టేట. సరిగ్గా అక్కడ భస్మమైందనుకున్న రేణుకాదేవి మరొక రూపంతో రావడం మొదలుపెట్టింది. కుతూహలం ఆపుకోలేక వెనక్కి చూసేట ఒక్కసారి పరశురాముడు. అప్పుడు ముఖం మాత్రం వరకే వచ్చింది అది. ఆ ముఖమే మిగిలిపోయింది అక్కడికి, మరి మిగిలిన రూపం రాలేదు. ముఖం మాత్రమే మిగిలి ఉంటుంది. అందుకే ఇక్కడ మాత్రం మనం చూసినట్లయితే అమ్మవారు ముఖం దర్శనమిస్తుంది. అది చాలా విస్తారమైనది. ఆ పెదవే ఎంతో విస్తారంగా ఉంటుందిట. మరి ముఖం చెప్పనక్కర్లేదు. ముక్కు త్రికోణాకృతిలో కలిగి ఉంటుంది. ఆ త్రికోణాకృతిలో ముక్కు ఉండడంలో కూడా ఒక ఎంత రహస్యం దాగి ఉన్నది. అదంతా కూడా ముఖమే ఎందుకు కనబడింది, ఇది కూడా మనం ఆలోచించాలి. చిన్న మస్త అన్నప్పుడు మస్తకమే ఇక్కడ ప్రధానం. తాను ఛేదించింది శిరస్సుని. వీటన్నిట్లో ఏదో సంకేతార్థం దాగి ఉన్నది. ఇది మామూలు వ్యక్తుల కథలు కాదు, ఇది ఒక శక్తుల కథలు. ఇవన్నీ కూడా ప్రతీకగా పరిశీలించినట్లయితే అలాంటిది ఈ మాహుర్యే ఏకవేణిక లేదా ఏకవీరిక అని చెప్పబడినటువంటి తల్లి. కనుక ఏకవీర మాహుర్య క్షేత్రంలో ఉన్నది. ఆడ తర్వాత ఇక్కడ మనకు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్పకపోయినప్పటికీ కూడా మనం మూడున్నర శక్తి క్షేత్రములు అన్నాం కనుక ఆ విషయం కూడా కొంచెం ముచ్చటించుకుందాం. ఇక్కడ ఈ క్షేత్రం నాలుగు భాగముల్లో ఒకటి. ఈ నాలుగు భాగములు ఏమిటో పరిశీలించాలి. ఇది సరిగ్గా మనకి దేవి సప్తశతిలో వస్తుంది. సుధాత్వమక్షరే నిచ్చే త్రిధా మాత్రాత్మికా స్థితాం అర్ధమాత్రా స్థితా దేవి యానుచార్యా విశేషత. దేవి మహాత్యంలో అంటే చండీ సప్తశతి లేదండి, అందరూ చదువుతూ ఉంటారు. కానీ ఏముందో ఇక్కడ పట్టుకోవాలండి. ఇది సరిగ్గా బ్రహ్మకృత యోగమాయా స్థితిలో వస్తుంది. అంటే మొదటి అధ్యాయంలో వస్తుంది చండీ సప్తశతి. చాలామందికి పరిచయమేగా చండీ పారాయణలు అవి. అక్కడ వస్తుంది ఇది. ఏం చెప్తుందంటే, తల్లి త్వం స్వధా త్వం స్వాహ, నువ్వే స్వధవు, నువ్వే స్వాహాదేవి. అంతేకాదు నువ్వు వషత్కారాత్మికవు, అటువంటి నువ్వే సుధాత్వమక్షరే నిత్యం, నువ్వు నిత్యమైన అక్షరానివి అన్నాడు. నిత్యమైన అక్షరం అంటే ఓంకారం. ఓమిత్యేగాక్షరం బ్రహ్మ. ఓంకారంలో ఉన్న భాగములు చెప్తున్నాడు. త్రిధా మాత్రాత్మికా స్థిత. ఓంకారంలో త్రిధా మాత్రలు ఉన్నాయట, మూడు మాత్రలు ఉన్నాయి అన్నాడు. ఇక్కడ మూడు మాత్రలు అంటే అకార ఉకారం అకారములు. అంతేనా, నాలుగవది కూడా ఉంది. ఇది ఉపనిషత్తే చెప్తుంది ఓంకారానికి నాలుగు భాగాలు ఉన్నాయని. అది అకార ఉకార మకార తురీయములు అని నాలుగు భాగాలు ఉంటాయి. వినబడేవి మూడు, వినబడనది తురీయం. కానీ ఉంది అది, సూక్ష్మం అది. అందుకు త్రిధామాత్రాత్మిక స్థిత అని చెప్పి ఆపకుండా అర్ధమాత్రాత్మిక అన్నారు ఇక్కడ. యా అనుచార్య విశేషత, చివరిదాన్ని అర్ధమాత్ర అంటారు. అందుకు ఓంకారం రాసినప్పుడు మనం మూడు పెట్టి దాని నుంచి ఒక తొండము లాంటి ఆకారం రాసి పైన ఒక అర్ధచంద్రుడిని పెడతాం. అది ఓం అన్నప్పుడు ఆ పైభాగాన్ని తెలియజేస్తుంది అర్ధచంద్రుడు. అది అర్ధమాత్ర. మాత్ర అంటే ఒక స్వరము ఉచ్చరించినప్పుడు పట్టే కాలాన్ని మాత్ర అంటారు. కానీ ఆ ఊ మా అయిన తర్వాత అని చిట్ట చివరి చెప్పబడుతున్నది. అది యా అనుచార్య విశేషత, అది విశేషంగా ఉచ్చరించలేము అన్నారు. అనుచార్య విశేషత. అందుకే దాన్ని ఏమాత్ర అన్నారు, అర్ధమాత్ర అన్నారు. అందుకే మనం మూడున్నర అన్నాం.
అందుకు అర్ధమాత్ర అన్నాం. కానీ అర అంటే తక్కువేం కాదు, అది అక్కడ శక్తి చాలా ఉన్నది. అందుకు మూడున్నరా అని చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ సప్తసతి వాక్యంలో అర్ధమాత్రను దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పడం జరిగింది. అంతేకాదు మూడున్నర చెప్పడంలో మరొక విశేషం ఏంటంటే మూడున్నర చుట్లు చుట్టుకుని కుండలిని ఉంటుంది అన్నారు. ఇక్కడ సరిగ్గా శంకర భగవత్పాదుల వారి సౌందర్య లహరిలో చెప్తూ సమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి అని చెప్తారు. అక్కడ ఎలా ఉంటుందంటే సార్ధత్రివలయాకారై సార్ధత్రివలయాకారై మూడున్నర చుట్లు చుట్టుకున్న సర్పంలా ఉంటుందిట కుండలిని. అందుకే ఆ మూడున్నర చుట్లకి సంకేతంగా మూడు పీఠాలు ఉన్నాయి. అకార ఉకార మకారముల సంకేతంగానే మాహూర్యము అకారాన్ని తెలియజేస్తూ ఉంటే, ఉకారాన్ని తులిజాపురి తెలియజేస్తుంటుంది, మకారాన్ని తెలియజేస్తుంది కొల్హాపురి, అర్ధమాత్రాస్థితిని తెలియజేస్తున్న తురియ భూమికి చెప్తున్నది సప్తశృంగి అనబడే క్షేత్రము అని ఒక వివరణ ఉన్నది. ఆ ప్రమాణంతోనే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కనుక ఈ క్రమంలో యాత్ర చేస్తే, అంటే ముందు మాహూర్యానికి వెళ్ళి ఆ తర్వాత తులజాపూర్ చూసుకుని ఆ తర్వాత కొల్హాపూర్ చూసి ఆ తర్వాత సప్తశృంగి చూసినట్లయితే అది సాధనా దృష్టితో ఏదో ఒక మంత్రం చేసుకుంటూ దీక్షగా నియమంగా ఆహార నియమం మొదలైనవి పాటిస్తూ భూశయనం మొదలైనవి చేసుకుంటూ ఈ నాలుగు క్షేత్రయాత్రలు చేసినట్లయితే మనకు తెలియకుండానే కుండలిని సాధన, అదేవిధంగా సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క ప్రణవస్వరూపాన్ని సాధన చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు ఈ మూడు కూడా తామస రాజస సాత్విక అనే స్థితిని తెలియజేస్తూ ఆ తర్వాత మూడింటికి మూలమైన సామ్య స్థితి, అంటే త్రిగుణముల యొక్క సామ్య స్థితి. సృష్టి ఆరంభంలో త్రిగుణాలు సామ్య స్థితిలో ఉంటాయట. త్రిగుణములు సామ్యంగా ఉంటే సృష్టి జరగదండి, విత్తనంలా ఉంటుంది. విత్తనంలో వృక్షం వ్యక్తమవుతుందా? అలాగే త్రిగుణ సామ్య స్థితి మొట్టమొదటి ఉంటుంది, దాని నుంచి క్రమంగా మూడు సంక్షోభం ఏర్పడి త్రిగుణాలు బయటపడి జగత్తు ఏర్పడుతుంది అని మన వాళ్ళు చెప్తారు. అందుకే త్రిగుణాలు విడివిడిగా చూసినట్లయితే తామస రాజస సాత్విక పీఠములే మాహూర్య ఏకవీర తామసక్షేత్రం, రాజసక్షేత్రం తులజాపూర్, సాత్విక క్షేత్రం కొల్హాపురి మహాలక్ష్మి, సామ్యస్థితికి సంబంధించిన క్షేత్రం సప్తశృంగి. త్రిగుణాతీత అనేది పరాశక్తి ఆవిడ. కనుక త్రిగుణాతీత, త్రిగుణ సామ్య, త్రిగుణములు, ఇది సృష్టి యొక్క క్రమం, శక్తి యొక్క క్రమం. దానికి సంబంధించి పీఠాల యొక్క విశేషం ఉన్నది. మనకి రెండవదైన తులజాపూర్ గురించి చెప్పుకోవాలి కదా. ఈ తులజాపూర్ అనేటువంటిది కూడా మనకి మహారాష్ట్రలో కనిపిస్తున్నటువంటి సోలాపూర్ జిల్లాలో ఉన్నది. ఈ తులజాపూర్ యొక్క ప్రత్యేకత విశేషంగా ఈ తల్లి గురించి స్కాంద పురాణంలో సహ్యాద్రి ఖండంలో చాలా విశేషంగా కనబడుతున్నది. సహ్యాద్రి ఖండం, ఈ తల్లికి తురజ అనే పేరు స్కాంద పురాణంలో చూపించారు. కొన్ని చోట్ల తురియజ అని, తుల్యజ తుర్యా సర్వావస్థ వివర్జితన తుర్యజ అలా భావించవచ్చు. తుల్యజ తులజ అని కూడా, తుల అంటే సమము, తులజ అంటే సమదృష్టితో గోచరించేది అని. అంటే సాధకుడైన వాడికి సమదృష్టి ఉంటేనే భగవత్ శక్తిని గ్రహించగలరు. అందుకే సమం సర్వేషు భూతేషు, అందరిలో సమముగా వ్యాపించినటువంటి శక్తి యందు దృష్టి పెట్టి శీతోష్ణ లాభాలాభ సుఖ దుఃఖ ఈ ద్వంద్వములకు లోను కాకుండా ఉండగలిగే యోగం పేరు సమం. సమత్వం యోగం ఉచ్యతే చదువుతున్నాం కదా, ఆ సమస్థితే తుల. ఆ సమస్థితిలో ఉన్నప్పుడు తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్, వేదాంత భాష చూడండి, తుల్య తుల సమ. ఆ సమస్థితిలో ఉన్నప్పుడే భగవత్శక్తి గోచరిస్తుంది, అసమంగా ఉన్నవాళ్ళకి భగవత్శక్తి గోచరించదట. అందుకు సుఖదుఖాలకు లోను కాకూడదు, లాభ నష్టాలకు లోను కాకూడదు, అది అంత తేలిక కాదు చెప్పినంత. అది యోగం ద్వారా సాధ్యమవుతుంది. అది సాధ్యమైతే వాడు యోగి అంటారు. యోగులు అంత తేలిగ్గా దొరుకుతారా? యోగం అంత తేలిగ్గా దొరుకుతుందా? తేలిగ్గా దొరికితే యోగం ఎలా అవుతుంది? అది కూడా మామూలు వస్తువే అవుతుంది, కష్టించి సాధించాలి. అది సమత్వం యోగం ఉచ్యతే. ఆ యోగము ద్వారా జ అంటే కలుగునది, అది తుల జ అనే నామంలో మనం యోగము ద్వారా లభించేటటువంటి చిచ్చక్తే తులజ. ఈ భావంతో చూడాలి. ఇక్కడ ఈ తల్లి యొక్క విశేషమైన క్షేత్రం ఇది. తులు ఈవికి భవాని అనే పేరు కూడా ఉన్నది, తులజా భవాని అనే వ్యవహారం. ఇక్కడ పర్వతం పేరు యమునాచలం. ఈ పర్వతంపై ఒక గుట్ట, వేరే ఒక గుట్ట ఉంటుంది, ఆ గుట్ట పేరు బాలాఘాట్. అక్కడ ఉంటుంది అమ్మవారు. ఈ అమ్మవారి సమీపంలో దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఉన్నది, నృసింహస్వామి ఆలయము, లక్ష్మీనారాయణ ఆలయము ఉన్నది. పైగా ఈ అమ్మవారిని రామచంద్రమూర్తి కూడా ఆరాధించాడని స్కందపురాణం చెప్తున్నటువంటి మాట. మనకు తెలిసి ఇటీవల కాలంలో ఛత్రపతి శివాజీ ఈ తల్లి యొక్క ఉపాసనతో దివ్య ఖడ్గాన్ని పొందాడని కథ. ఇదే కథ శ్రీశైల భ్రమరాంబ వద్ద కూడా చెప్తారు. అయితే ఏది సత్యమని గోల పెట్టుకునే కంటే
అమ్మవారు ఖడ్గం ఇచ్చారు. అది అక్కడ వాళ్ళు అది అనుకునేయండి, ఇక్కడ వాళ్ళు ఇది అనుకునేయండి, ఎవరి భావాన్ని మనం ఏం అనద్దు. కానీ తులజా భవాని అని చాలా శక్తివంతమైన క్షేత్రం, సామాన్యం కాదు ఈ క్షేత్రము. ఆ తర్వాత సప్తశృంగి. ఈ సప్తశృంగి చాలా దివ్యమైనటువంటి మరొక క్షేత్రం. శృంగం అనగా శిఖరం, ఏడు శిఖరాలు ఉన్నటువంటి పర్వత ప్రాంతంపై ఉన్న తల్లి గనక ఈ క్షేత్రం పేరు సప్తశృంగి అని చెప్పబడుతున్నది. ఇది చాలా ఎక్కువ కష్టపడి వెళ్ళవలసిన క్షేత్రమే, ఎందుకంటే సముద్ర మట్టం నుంచి 2,750 అడుగుల ఎత్తులు ఉంటుంది ఈ పర్వతం. ఈ వెళ్ళేటప్పుడు త్రోవలో కొన్ని కొన్ని ఊళ్ళు కూడా దాటి వెళతాం. అందులో వని అని, చండికాపూర్ అని ఇలాంటి ఊళ్ళు వస్తుంటాయి. వీళ్ళందరికీ కూడా అమ్మవారే అధిదేవత. పైగా అందరూ చెంచులు మొదలైన వారు అక్కడ నివసిస్తూ ఉంటారు. అందుకే హిందూ మతంలో పరాశక్తి ఆరాధన ఏదో మడి కట్టుకున్న వాళ్ళు పూజించేదే కాదు, అందరూ వాళ్ళ వాళ్ళ పద్ధతులు పూజిస్తారు. మన శ్రీశైల భ్రమరాంబ, శ్రీశైల మల్లికార్జునుడు, వీళ్ళందరికీ చెంచులు మొదలైన వారికి కూడా వీళ్ళు దేవతలు అవునా కదా. అందుకే చెంచులకు భ్రమరాంబ ఆడబడుచుట, అదండి భారతీయ సంస్కృతి. అందుకే అన్ని వర్గాల వారి దేవుళ్ళు మన వాళ్ళు. మనం అనుకుంటాం ఏదో కొందరు వర్గం వారని, అందుకే చెంచులు సామాన్యులు వారికి కూడా చెందినది. ముఖ్యంగా ఈ తల్లి సప్తశృంగి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది చెంచులు వారు ఈ తల్లిని ప్రధాన దేవతకు ఉపాసన చేస్తుంటారు. నియమబద్ధమైన భిక్షుక జీవనం గడుపుతున్నటువంటి విప్రులు కూడా చాలామంది ఉన్నారు. ఆ తోబలో వాటికి సంబంధించిన ఉపాసనలు తెలిసినటువంటి వారు ఉన్నారు. ఈ సప్తశృంగి దగ్గరున్న అమ్మవారు 18 చేతులతో ప్రకాశిస్తూ ఉంటారు. ఒక విశిష్టమైన రూపం ఇది. ఇక్కడ 6 తీర్థాలు ఉంటాయట: గణేశ తీర్థం, గంగాతీర్థం, యమునాతీర్థం, కాళికాతీర్థం, చంద్రతీర్థం, సూర్యతీర్థం అని. మరొక విశేషం ఏంటంటే 3 సంధ్యల్లో 3 రకాలుగా కనబడుతుంది రెండు అమ్మవారు. ఆ తల్లే అక్కడ కానీ పనిగట్టుకుని ఒక రోజు మనం పరిశీలిద్దామని 3 సంధ్యల్లో దర్శనానికి వెళ్తే ఒక్కొక్క సంధ్యలో ఒక్కొక్కలా కనబడుతుంది. ఒక విశేషం, ఇక్కడికి సమీపంలోనే మత్స్యేంద్రనాథుడు, మనకి నాథ సంప్రదాయంలో గోరక్షనాథుడు, మత్స్యేంద్రనాథుడు చాలామందికి తెలుసు. మత్స్యేంద్రనాథుని సమాధి ఇక్కడ ఉన్నది, అదొక విశేషం. అదే జ్ఞానేశ్వర్ అని మహారాష్ట్రలో మహానుభావుడు జ్ఞానేశ్వరి అని ఆయన యొక్క శాస్త్రం కూడా చాలామందికి తెలుసు. ఆయన ఈ క్షేత్రం గురించి పేర్కొన్నాడు ఆయన, అదొక విశేషమైన అంశం. ఇక్కడ ఈ తల్లిని ఉద్దేశించి శ్లోకంగా కూడా మహిషగ్ని మహామాయే సప్తశృంగ నివాసిని ద్రవ్యమారోగ్యం విజయం దేహిదేవి నమోస్తుతే అని సప్తశృంగ నివాసిని మహిషగ్ని మహామాయ అన్నారు ఇక్కడ. అంటే ఈ స్వరూపం 18 చేతులతో ఉన్నది అంటే సరిగ్గా మనం సప్తశతిలో మధ్యమ చరిత్రలో చెప్పబడినటువంటి 18 చేతులు తల్లి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటాం కదా, అలా ఇక్కడ మహాలక్ష్మిగా చెప్పబడుతున్నది. అందుకే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపములుగా ఈ తల్లిని మనం దర్శిస్తే అష్టాదశ భుజ దుర్గగా ప్రకాశిస్తున్నటువంటి తల్లి ఈ జగదంబ. అటు తర్వాత మనకి కొల్హాపూర్. ఈ కొల్హాపూర్ గురించి విస్తారంగా అలాగూ చెప్పుకున్నాం. ఇలా మాహూర్యము, తులజాపూర్, కొల్హాపూర్, సప్తశృంగి ఈ 4 వివరము పూర్తి చేసుకున్నాక మళ్ళీ మన అష్టాదశ శక్తిపీఠాల దగ్గరికి వచ్చి మాహూర్యే ఏకవీరిక దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు ఉజ్జయిన్యాం మహాకాళి, ఇక్కడికి ఉజ్జయినిలో మహాకాళి అని వివరిస్తున్నారు. ఇక్కడ శివుడి పేరు మహాకాళేశ్వరుడు. శ్రీశైలం తర్వాత మళ్ళీ మనం జ్యోతిర్లింగము, శక్తిపీఠము అన్న చోటుకు వచ్చాం. భ్రమరాంబ మల్లికార్జునులు అనగానే మనకి విశిష్టమైన ఒక అంశాన్ని నేను పరిశీలించాం. అలా మహాకాళి, మహాకాళ స్వరూపి ఇక్కడ ఉన్నది. ఇక్కడ తీర్థం కూడా ఉన్నది, క్షిప్రా నది. ఆ క్షిప్ర అనే శబ్దమే శీఘ్రముగా అనుగ్రహించుట అనే దాన్ని తెలియజేస్తుంది. అక్కడున్న పరమేశ్వరుడి పేరు మహాకాళేశ్వరుడు, తల్లి మహాకాళి. దీనికి ఇక్కడ మనం చెప్పుకుంటున్న క్షేత్రములన్నిటికీ పురాణ ప్రశస్తి, ఆధ్యాత్మిక ప్రసిద్ధి ఎంత ఉన్నదో చారిత్రక ప్రసిద్ధి అంత ఉన్నదండి. అంటే హిస్టారికల్ ఇంపార్టెన్స్ అని అంటాం కదా, అంత ఉన్నది. మనం ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప సంస్కారం ఏంటంటే 100 ఏళ్ల చరిత్ర ఉంటేనే దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తారే, లెక్క కింద 100,000 యుగాల చరిత్ర కలిగిన భారతదేశంలో ఆ చరిత్రను నిర్లక్ష్యం చేస్తారు భారతీయులు, వారి పాలకులు. ఎందుకంటే వీళ్ళకి చరిత్ర అక్కర్లేదు, వాళ్ళకి చరిత్ర అక్కర్లేదు. చరిత్ర ఉండి కూడా చరిత్రహీనులుగా బతకడం అంత దౌర్భాగ్యం భారతీయులకు తప్ప మరగట్లేదండి. ఎందుకు ఆర్తితో చెప్తున్నామో ఇక్కడ ఆలోచించాలి. ఉజ్జయిని సామాన్యం కాదు, అవంతి సామ్రాజ్యమని దాన్ని ఆధారం చేసుకుని ఒక విస్తారమైన సామ్రాజ్యం ఏర్పడి ఉంది. చారిత్రక పరిశీలన చేస్తే దీన్ని ఆధారం చేసుకుని భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప చరిత్ర కనబడుతుంది. ఇప్పటికీ మనం చదువుకుంటూ ఉంటే అవంతి సామ్రాజ్యమునందు అని కొన్ని రాజకథలు కనబడతాయి. భారతదేశంలో పూర్వ చారిత్రక కథలు చదువుతూ ఉంటే అంతెందుకు మహాభారత కాలం నాటికి మనం చదివినప్పటికి కూడా
మనం ఇప్పుడు ఇన్ని దూరాలు అనుకుంటున్నవి అప్పుడు ఎంత దగ్గర అయ్యాయా అని ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడే మన చరిత్రకి మన సంస్కృతికి మనం దూరం అయ్యేమో కానీ అప్పుడు చాలా దగ్గరతనం ఉండేదేమో. లేకపోతే కాశ్మీర్ దేశం మొదలుకొని ద్రవిడ దేశం వరకు సర్వచరిత్రలు మనం చదువుకున్న వాళ్ళమే. కల్హణుడు రాజతరంగిణి, కాశ్మీర్ రాజవంశ కథలు ఎంత విస్తారమైన ఉన్నాయి. ఇవన్నీ చదువుతూ ఉంటే భారతీయుల చరిత్ర ఏనాటిది, పురాణాలు, భక్తి ఆ కోణం పక్కన పెట్టండి కాసేపు, ఒక్కసారి ఈ దేశం గురించి గర్వించదగ్గ అంశాన్ని పరిశీలిస్తే ఉజ్జయిని సామాన్యమైనది కాదు, అది విద్యాక్షేత్రం నేటికీ కూడా. లేకపోతే విక్రమార్కుడనే మహానుభావుడు ఏలినటువంటి సామ్రాజ్యం, ఎన్ని కథలుంటే మనకు విక్రమార్కుడిని ఆధారం చేసుకుని. అదే క్షేత్రంలో మరొక ప్రత్యేకత, అది సిద్ధక్షేత్రం. సిద్ధక్షేత్రం అనడానికి గొప్ప సంకేతం మనకి ఇప్పటికీ హరసిద్ధి అనే పేరుతో అమ్మవారు అక్కడ కనబడతారు, ఆవిడే మహాకాళి. ఇది కాక గడ్కాళి అని మనకుడు ఉన్నది, అక్కడ రెండు కాళీక్షేత్రములు ఉన్నాయి. హరసిద్ధి అసలు మహాకాళీదేవిని చెప్పబడుతున్న పీఠం అదే, అదే సిద్ధపీఠం, శక్తిపీఠం. అసలు శక్తిపీఠాలంటికి సిద్ధపీఠాలని పేరుందిగా, అది హరసిద్ధి. ఈ తల్లి సామాన్యం కాదు, భక్తితో ఆశ్రయిస్తే ఎలాంటి అద్భుతాలైనా చేసి అనుగ్రహించగలదు. అందుకే మూర్ఖుడైన కాళిదాసుని అనుగ్రహించి మహాకవిని చేసిన తల్లి ఈవిడ. అందుకే ఈ తల్లి అనుగ్రహం చేతనే కాళిదాసు కాగలిగాడు. ఉజ్జయిని అనగానే కాళిదాసు గుర్తొస్తాడు. ఇప్పటికీ ఉజ్జయినిలో సంస్కృతి కేంద్రంగా, విద్యా కేంద్రంగా భాషిస్తోంది. ద్వాపర యుగాంత కాలానికే ఇది ఒక పెద్ద విద్యా కేంద్రం. మహానుభావుడైన సాందీపని ఆశ్రమం ఇక్కడే ఉన్నది, ఇప్పటికీ మనం పరిశీలించవచ్చు. కృష్ణ పరమాత్మగా చదువు చెప్పిన మహానుభావుడు ఆయన. ఎన్ని విద్యల్లో గొప్పవాడంటే 64 శాస్త్రాల్లో గొప్పవాట. 64 శాస్త్రాల పేర్లే మనకు తెలియదు, ఇంకా శాస్త్రాల గురించి చెప్పడానికి ఏమన్నా ఒక్కటి తెలిస్తే చాలు. ఏమిటి, కనీసం ఇన్ని శాస్త్రాలు ఉన్న దేశంలో పుట్టాం, ఈ శాస్త్రాలు మనకు తెలియవేనే వేదన కలిగినప్పటికి కూడా ఆ శాస్త్రాలు తెలుసుకునే ప్రయత్నం తర్వాత తరాల వారైనా చేస్తారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఏదో నమ్మకాల మీద ఆధారపడ్డ మత శాస్త్రాలు కాదు, విజ్ఞాన శాస్త్రాలు చాలా ఉన్నాయి. ఉజ్జయిని ఒక విశిష్టమైన క్షేత్రం, దాని గురించే కొన్ని రోజులు చెప్పుకోవలసినంత చరిత్ర ఉన్నది. ఇక్కడ పరమేశ్వరుడు మహాకాలుడనే పేరుతో ఉంటాడు, తల్లి మహాకాళి. ప్రతి చోట వారు ఉభయ నామాలు మనం చూస్తూ ఉంటే ఆ నామముల సామ్యం కనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ. అందుకే నామసామ్యంతో మహాకాళి, మహాకాళ అనే స్వరూపంగా వాళ్ళిద్దరూ ఇక్కడ భాషిస్తూ ఉన్నారు. అయితే కాళి, మహాకాళి, ఈ కాళీతత్వం గురించి మనం విస్తారంగా మరొక క్షేత్రంలో తెలుసుకుంటాం. కానీ కాళి అనే మాటకి కలయతీతి కాళి అన్నారు. ఇక్కడ పుంలింగంలో కాలహ, స్త్రీలింగంలో కాళి. అసలు పుం స్త్రీ భేదం లేకుండా చెప్పాలంటే కాలం అంతే. కాలంలో ఉన్న అఖండ శక్తి, సృష్టిలో మన వస్తువులను చూస్తున్నాం, వీటి పరిణామాలను చూస్తున్నాం. కానీ వస్తువులు, ఈ పరిణామాలు ఏ శక్తి మీద ఆధారపడి నడుస్తున్నాయో ఆ శక్తి పేరు కాలం. కాలానికి మరొక పేరు నియతి అని మరొకటి. కలయతి నియతి ఇది కాలహ అని నిర్వచనం చెప్తున్నారు ఇక్కడ. ఈ కాలానికి సంబంధించి వేదంలో ఎన్ని మంత్రాలు కనబడతాయో, ఉపనిషత్తుల్లో కూడా. కాలస్వరూపాన్ని అర్థం చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది, గట్టిగా ఆలోచిస్తే భయం కూడా వేస్తుంది. అందుకే కాలం గురించి ఆలోచించినా, కాళీ గురించి ఆలోచించినా భయం వేస్తుంది. ఎందుకంటే ఒక అల్పమైన వస్తువు ఒక మహావస్తువు ముందు నిలబడ్డప్పుడు భయం వేయదా అండి, అలాంటి భయమే ఇక్కడ. కాలం ఎలాంటిదంటే, కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి చెందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలరే కాలో జగద్భక్షక ఎన్ని కనబడుతున్నాయి. కాలం లక్షణం మింగడం. అందుకే అమ్మవారు చూడండి ఎప్పుడు నోరు తెరుచుకుంటుంది, ఓపెన్ మౌత్, ఎప్పుడూ నోరు తెరిచే మూసుండదు కాళీదేవి. పైగా 4 వేలాడు వేసి ఒకటి ఉంటుంది లలజ్జిఫ. ఆ నోరు తెరుచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఎల్లవేళలా కాలం లక్షణం మింగడమే. నిన్న ఏమైంది, వెళ్ళిపోయింది, ఇప్పుడు ఫ్రెష్ అనుకుంటుంది, ఈ టైము ఇది వెళ్ళిపోతుంది. ఎందరందరూ వెళ్ళిపోయారో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఒక విధంగా భయం వేస్తుంది, ఒక ధైర్యం కూడా కలుగుతుంది. ఎవడ అహంకారం, ఎంతకాలం, అన్నీ వెళ్ళిపోవలసినవే. పైగా నల్లగా ఉంటుంది తల్లి, నల్లగా ఉండడం అంటే అంతుపట్టదు, కాలం యొక్క స్వరూపం అంతుపట్టదు. ఇప్పటికీ బ్లాక్ హోల్స్ అని కూడా చెప్తూ ఉంటారు. ఒక నక్షత్రం డెడ్ స్టార్ అయితే బ్లాక్ హోల్ అవుతుందని చాలామందికి తెలుసు. అంతవరకు ఉన్నటువంటి జ్యోతి అంతర్ధానమైతే ఖాళీ అయిందిట మొత్తం. అప్పుడు దాని శక్తి అంతా ఆ చుట్టూ దగ్గరికి ఏది వెళ్ళినా లోపలికి లాగేసుకుంటుందిట, అంత శక్తి ఉంది దాంట్లో, అంత కర్షణ శక్తి ఉన్నది. అంటే కర్షణ శక్తి ఉన్నదే కాలం. కర్షణం అంటే లాక్కోవడం, అందుకు లాక్కునే శక్తి కాల అనుకుందిట. ఆ కాలస్వరూపంకి మరో పేరు కృష్ణుడు. ఆయనే చెప్పాడు, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ భగవద్గీతలో. ఆలోచించండి ఇక్కడ, అందుకే కాళి అన్న కృష్ణుడన్నా ఒకటే. అక్కడ స్త్రీలింగ పుంలింగ భేదం మారింది కానీ తత్వం మారింది.